వారు మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తే ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో ఈ యొక్క వడ్ల రాజకీయాన్ని ముఖ్యమంత్రి గారు ఆపు చేసి తను ధీటుగా ఎదుర్కోవాలంటే తను చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాలి ముఖ్యమంత్రి గారు ముందు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చిందో దాని గురించి మాట్లాడండి మీరు ఏ హామీలు ఇచ్చి రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చిండు రెండు బెడ్ రూమ్ల ఇళ్ళని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండు అయ్యా నాకు నాలుగేళ్ళు నాలుగున్నర ఏళ్ళు అంటే ఆరు నెలలు ముందుగానే ఓట్లకు పోయినా నాకు మళ్ళీ ఒకసారి మీరు ఎన్ని మళ్ళీ ఒకసారి మీరు ఆదరించండి రెండు బెడ్ రూమ్ల ఇళ్ళు ప్రతి గ్రామంలో లేని వాళ్ళకి అందరికి కట్టిస్తాను 8 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి ఈరోజు ఏమంటున్నాడు అది కూడా చెప్పిండు ఎలక్షన్లు అప్పుడే కూడా చెప్పిండు సొంత స్థలాలు ఉన్న చోట కూడా ఇండ్లు ఇస్తామని చెప్పిండు ఇప్పటిదాకా చడి చప్పుడు లేదు మూడేళ్ల దినం అయిపోయింది ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ముఖ్యమంత్రి గారు 3 లక్షలు ఇస్తా సొంత స్థలాల్లో ఇండ్లు కట్టుకోండి అని చెప్తున్నాడు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు తెలంగాణ ప్రజల్ని మోసం చేసినావు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగ భృతి ఇస్తా ఉద్యోగాలు ఇచ్చేంత వరకు అని రెండవసారి హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచినావు ఇప్పటిదాకా 3016 రూపాయలు ఏ ఒక్కరికి నిరుద్యోగికి ఇవ్వలేదు మరి నీవిచ్చినటువంటి హామీల సంగతి ఏంది ఆ సంగతి చెప్పు ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా దళితుల 3 ఎకరాల భూమి అని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచినావు దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా నువ్వు ఆనాడు 3 ఎకరాల భూమి ఇచ్చింటే ఈరోజు ఒక్కొక్క ఎకరా 10 లక్షలు 20 లక్షలు అయినాయి భూములు ఈరోజు ఒక్క నిజంగా దళితునికి కనుక నువ్వు 3 ఎకరాల భూమి ఇచ్చింటే 30 లక్షలు మినిమం ఉంటుండే భూమి ధర ఈరోజు 10 లక్షలు దళిత బంధు అంటున్నావు అంటే ఏ రకంగా మోసం చేయాలంటే అటువంటి ఆలోచన తప్పితే ఎన్నికలో గెలవడానికి ఎంత ఏ గడ్డగా తినడానికి సిద్ధమైనటువంటి కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ విమర్శించేటటువంటి హక్కే లేదు ఆ స్థాయి లేదు అర్హత లేదు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని ముందుకు పోతున్నటువంటి విషయాన్ని ఒకసారి ముఖ్యమంత్రి గారు గ్రహిస్తే మంచిది ఈరోజు రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీల గురించి మర్చిపోయి పదే పదే కేంద్ర ప్రభుత్వం మీద ఏదో ఒక అపవాదం వేయాలి ఆరోపణ చేయాలి బ్లేమ్ చేయాలి మాట్లాడితే ఈయన ఇచ్చినటువంటి హామీలకు అందరికీ కేంద్ర ప్రభుత్వం జిమ్మదారీ చేస్తాడు ఇది ఎక్కడ ప్రజలకు ఇచ్చిందేమో హామీలు నువ్వు దానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లా బాధ్యత చేస్తావు నువ్వు కేంద్ర ప్రభుత్వం ఏదైనా బాధ్యత వహించి ఏదైనా ప్రామిస్ చేసి ఉంటే తెలంగాణ గవర్నమెంట్ కి తెలంగాణ ప్రజలకు ఏదైనా హామీ ఇచ్చుంటే ఆ హామీ నిలబెట్టుకోకుంటే మీరు మాట్లాడండి చెప్పండి ఇక్కడ ప్రజల అధికారం ఇచ్చింది మీకు ప్రజలకు హామీలు ఇచ్చి గెలిచింది మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది టిఆర్ఎస్ పార్టీ ఈరోజు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది దాన్ని వదిలేసి ఈరోజు బియ్యం రాజకీయము లేదా ప్యాడి రాజకీయము ధాన్యం రాజకీయం చేయడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మానుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ప్రజల్ని రైతులను మోసం చేయొద్దు రైతులను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం పంజాబ్లో రెండు పంటలు కొంటారంటే రెండు పంటలు ఒక పంట ఖరీఫ్ లో వాళ్ళు వరి వేసుకుంటారు యాసంగిలో గోధుమలు వేసుకుంటారు ఇక్కడ రెండు పంటలు మీరు వరి వేసినప్పుడు కొంటూనే ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఇంకా తప్పుదారి పడిచేటటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి ఇక 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచినా కూడా ముఖ్యమంత్రి గారికి బీజేపీ పైన పాపం ఈరోజు గెలిచినందుకు ఆ బాధను తట్టుకోలేకపోతున్నాడు ఎందుకంటే 5 రాష్ట్రాలు ఓడిపోతే బాగుండని మొక్కుకున్నాడు ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఓడిపోవాలని మొక్కుకున్నటువంటి కేసీఆర్ కు 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం ఆయనను పాపం నిద్ర లేకుండా చేసింది ఆయనకు నిద్ర లేకుండా చేసింది 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం చరిత్రను సృష్టించింది ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ 24 కోట్ల జనాభా ఉండేటటువంటి ఉత్తరప్రదేశ్ లో మినీ భారత్ గా పిలువబడేటటువంటి ఉత్తరప్రదేశ్ లో తెలంగాణతో పోల్చుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది 2014లో
నువ్వు ముఖ్యమంత్రి అయింది ఈ 8 సంవత్సరాల్లో. అంతకు ముందే తెలంగాణ చాలా డెవలప్ అయినది, నువ్వు వచ్చినాకనే డెవలప్ కాలేదు. నువ్వు వచ్చినాక తెలంగాణ కంప్లీట్ గా పండబెట్టేసినావు, తెలంగాణ అభివృద్ధి పండుకున్నది. మీ మాటల్లో తప్పితే తెలంగాణ అభివృద్ధి ఎక్కడ కాననే రాదు. ప్రాజెక్టులు మీకోసమే, ప్రాజెక్టుల ద్వారా ఎక్కడ నీళ్లే రాలేదు, కాళేశ్వరం ద్వారా చుక్క నీళ్లు రాలేదు. కాళేశ్వరం ద్వారా మీరు లక్షల కోట్లు దోచుకొని మీ కుటుంబం మొత్తం ఈరోజు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి లక్షల కోట్లకు అధిపతులు అయ్యిందే తప్ప తెలంగాణలో ప్రజలు ఎవరికి కూడా ఎలాంటి మేలు జరగలేనటువంటి సత్యాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. యూపీతో పోల్చుకుంటాడు లేదా ఇంకో రాష్ట్రంతో పోలుస్తాడు లేదా ఇంకో రాష్ట్రంతో పోలుస్తాడు, అన్నిటికంటే నేను చాలా గొప్ప రాష్ట్రం, నాది నాలాంటి పథకాలు ఎక్కడలేవు ఈ దేశంలో, నేను పెట్టినటువంటి పథకాలు ఎక్కడలేవు అంటాడు. ఇదంతా ఈ భ్రమలన్నీ కూడా తొలగిపోయినాయి తెలంగాణ ప్రజలకి. ఇంకా కేసీఆర్ మాటలు నమ్మేటటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు లేరు. ఆ నాలుగు రాష్ట్రాల యొక్క విజయమే భారతీయ జనతా పార్టీ యొక్క భవిష్యత్తును తేల్చేసిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వచ్చేటటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదే భారతీయ జనతా పార్టీ అనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించినందుకే పాపం ఇంతగానం భారతీయ జనతా పార్టీ మీద ఇరుసుకుపడతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. కాశ్మీర్ ఫైల్స్ గురించి కూడా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా, అది ఒక యథార్థం కాదని ఒక నిర్మాత నిర్మించి ఒక డైరెక్షన్ చేసి ఆ సినిమాని ఈ భారతదేశంలో కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనలను ఓ యథార్థ గాథ రూపంలో ఒక సినిమా రూపంలో తీసి దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి ఆ సినిమాను అది కూడా చూసి డైజెస్ట్ చేసుకోలేక అది కూడా భారతీయ జనతా పార్టీ రాజకీయం కోసం చేస్తున్నది, ఓట్ల కోసం చేస్తున్నటువంటి మాట్లాడేటటువంటి ఒక చిల్లర రాజకీయం ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారంటే ఆయన ఓట్ల కోసం తప్ప ఇంకే రాజకీయం చేయనిచ్చాడు. ఆయన చేసే రాజకీయమే ఓట్ల రాజకీయం. పచ్చ కామెల్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట. పచ్చ కామెల్ల రోగి ఈరోజు కేసీఆర్ గారు, తాను పొద్దస్తమానం చేసేది ఓట్ల రాజకీయమే, ఎట్లా మోసం చేసి ఓట్లు వేసుకోవాలి. నిజంగా రాజకీయం అయ్యేదలుచుకుంటే 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందే ఈ సినిమా వచ్చి ఉండేది. ఆ సినిమాకు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి పూర్తి సహనాన్ని కోల్పోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మునావర్ ఫారూక్, ఈయన ఒక స్టాండప్ కమేడియన్. ఈయన హిందుత్వాన్ని, మన భారతదేశ కల్చర్ని, మన సంస్కృతిని, మన ధర్మాన్ని ఎప్పుడు అవహేళన చేస్తూ చేస్తూ ఉంటాడు ఆయన షోస్. వారినేమో ఇక్కడికి వెల్కమ్ చేస్తారట, తెలంగాణకు వెల్కమ్ చేస్తారట అటువంటి వారిని. మరి మిమ్మల్ని ఏమనాలి? మీది ఇంతకీ హిందూ సంస్కారం ఉందా? ఇది హిందూ దేశంలో ఉన్నామా? లేదా మన సంస్కృతిని, మన సంస్కారాన్ని, మన ధర్మాన్ని అవహేళన చేసేటువంటి వాళ్ళకు మీరు వెల్కమ్ చేస్తామని చెప్తున్నారే, మరి మీది ఏందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీది ఏం సంస్కృతి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రతి తిన్నదానికి బీజేపీని ఎదుర్కోలేక ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కులాన్ని విడదీసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. తన రాజకీయ కక్కుర్తి కోసం, తన రాజకీయ మనుగడ కోసం కులాలను విడదీసి రాష్ట్రంలో రాజకీయం వెళ్తున్నది, రాజకీయ క్రీడని నడుపుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక మనదంట జీడిపి అట చాలా లోయెస్ట్ జీడిపి అట భారతదేశంది. అంటే ఎవరిని అవమానిస్తున్నావు? ఎవరిని అవమానిస్తున్నావు? భారతదేశాన్ని అవమానిస్తున్నావా? అంటే ఉన్న వాస్తవం అబద్ధం చెప్పి భారతదేశాన్ని అవమానిస్తున్నావాను? ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది, 2022లో ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన జీడిపి ప్రొజెక్షన్ చూసుకుంటే మన రాష్ట్రము 9 నుంచి 9.5కి పెరిగింది మన జీడిపి రేటు.
మిగతా చోట్ల వరల్డ్ వైడ్ గా 6% ఉన్నది, 0.5% తగ్గింది. ఇండియా మన భారతదేశంది 0.5% పెరిగింది, 9 నుంచి 9.5 అయింది. చైనాది తగ్గింది, 0.8% చైనా తగ్గింది, 0.3% యూకే తగ్గింది, యుఎస్ తగ్గింది, డెన్మార్క్ తగ్గింది, ఇటలీ తగ్గింది, ఫ్రాన్స్ తగ్గింది. ప్రపంచ దేశాలు అన్ని దేశాలు తగ్గితే మన భారతదేశం జీడిపి రేట్ పెరిగితే కూడా, అంటే నువ్వు ఏం చెప్తే మాట్లాడితే ఇంటరు, నువ్వు ఏం చెప్తే నమ్ముతారు, నువ్వేం మాట్లాడినా జనాలు నమ్ముతారు. కాబట్టి నువ్వు ఏం చెప్పినా సరే అన్ని అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజల్ని అన్నిట్లో మోసం చేసావు. కాబట్టి నువ్వు ఏమైనా మోసం చేసినటువంటి తీరులో ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడటానికి సిగ్గు అనిపిస్తలేదా?